హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మేము మ్యాంగో కేక్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకోవాలని ఉందా? అయితే రండి ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, మైదా 1.5 కప్పు, చక్కెర 1/2 కప్పు, చక్కెర పొడి 1/2 కప్పు, నూనె 1/4 కప్పు, పాలు 1 కప్పు, ఇలాచీ పౌడర్ కొద్దిగా, బేకింగ్ పౌడర్ 1.5 స్పూన్. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మామిడికాయ ముక్కల్ని పేస్ట్గా చేసుకోవాలి. మనం మెత్తగా పేస్ట్గా చేసుకున్న మామిడికాయ పేస్ట్ని ఒక మందపాటి బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు చక్కెర వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో చక్కెర చిక్కబడి బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. అడుగంటకుండా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టెంపరేచర్ కొంచెంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక కేక్ బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా లోపలంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా మైదా పిండి వేసుకొని నీట్గా మొత్తం అప్లై అయ్యేలాగా మనం డస్ట్ చేసుకోవాలి. మనం డస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు చక్కెర పొడి, అలాగే 1/2 కప్పు నూనె, కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని నీట్గా 3 మిశ్రమాలు మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఇలాచీ పౌడర్ బదులు. ఈ 3 బాగా కలిసిపోయాయి కదా, ఇప్పుడు మైదా పిండి వేసుకోవాలి 1.5 కప్పు. మెజర్మెంట్స్ అన్నీ కూడా 1 కప్పు కొలతలతో తీసుకోవాలి. మైదా పిండి వేసుకున్న తర్వాత ఈ 3 బాగా కలుపుకుంటూ మనం 1 కప్పు పాలు తీసుకున్నాం కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు ఒకేసారి పోసుకోకూడదు. కేక్ తయారు చేసుకోవడానికి సరిపడా చిక్కదనం వచ్చేంత వరకు ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మనం పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మన కేక్ బాగా వస్తుంది. అదే అన్నివన్గా కలుపుకుంటే మన కేక్ సరిగ్గా రాదు. ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, మనకు కేక్ మిశ్రమం రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా మామిడికాయ ముక్కల్ని పేస్ట్ చేసుకొని చక్కెర వేసుకొని ఉడికించుకొని చల్లార్చున్నాం కదా, దాన్ని ఒక 4-5 స్పూన్స్ వేసుకొని బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీకు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మిగిలిన మిశ్రమాన్ని లాస్ట్లో కేక్ పైన క్రీమ్గా వాడుకుంటాము. ఈ గుజ్జు మిశ్రమంలో బాగా కలిసేటట్టు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. బాగా కలిసింది కదా, ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. బేకింగ్ పౌడర్ లేదనుకుంటే మన ఇంట్లో ఉండే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ లేదా కుక్కర్ పెట్టుకొని కింద అందులో సాల్ట్ వేసుకొని లేదా ఇసుకైనా వేసుకోవచ్చు. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మనం హీట్ చేసుకోవాలి. ఇట్లాగా మనం ఆయిల్ అండ్ మైదా వేసుకొని డస్ట్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి ఈ కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత మనం దీన్ని ట్యాప్ చేసినట్లయితే లోపల ఏమైనా ఎయిర్ స్పేసెస్ ఉంటే దాన్ని బబుల్స్ రూపంలో బయటికి వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మనం ట్యాప్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి కేక్ బౌల్ మిశ్రమాన్ని పెట్టుకొని 20 to 30 minutes మూత పెట్టుకొని బేక్ చేసుకోవాలి. 20 minutes అయింది కదా, ఇప్పుడు మనకి కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం. మనం ఇప్పుడు ఒక టూత్పిక్ లేదా ఒక నైఫ్ తీసుకొని ఇలా గుచ్చి చూసినట్లయితే మనకి అంటుకోకపోతే కేక్ రెడీ అయినట్టు. చూసాం కదా, మనకి కేక్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ బాండ్ బయటికి తీసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత కేక్ బౌల్లో నుంచి కేక్ని ఈ విధంగా నైఫ్తో సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ని ఈ విధంగా ఇన్వర్ట్ చేసుకొని కేక్ బౌల్ పైన మనం ట్యాప్ చేసినట్లయితే కేక్ అడుగు అడ్డుకోకుండా ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ఇందాక మనం మిశ్రమంలో వాడగా మిగిలిన మామిడికాయ గుజ్జుని ఈ విధంగా కేక్ పైన అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కేక్ మొత్తం అప్లై అయ్యేలాగా చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయినా మ్యాంగో కేక్ రెడీ. అందరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.